డబ్బుందన్న బలుపో తలకెక్కిన కైపో తెలియదు కానీ సంపన్న వర్గానికి చెందిన మరొకరు రెచ్చిపోయారు. మద్యం మత్తులో కారును నడిపి బస్సును ఢీకొట్టిన అతడు అడిగినందుకు బస్సు డ్రైవర్నే కొట్టాడు. వాహనాలు పక్కకు తీయమన్నందుకు హోంగార్డుపైన దాడి చేశాడు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే అక్కడ నానా హంగామా చేశాడు. తననే స్టేషన్కు తీసుకొస్తారా అంటూ పోలీసులను బండబూతులు తిట్టాడు. తానెవరో తెలుసా అంటూ హూంకరించాడు. ఇది హైదరాబాద్లో ఓ ప్రముఖుడి మనవడు సృష్టించిన వీరంగం. అయితే పెద్దల ఒత్తిడితో అధికారులు చేసిన రాజీ ప్రయత్నాలు విఫలమై కేసు నమోదు కావడంతో విషయం వెలుగుచూసింది. హైదరాబాద్ మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతం. అప్పుడు సమయం ఉదయం 6:30 గంటలు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. అక్కడే విధుల్లో ఉన్న హోంగార్డ్ గోపాల్ ఏం జరిగిందో అని వెళ్లి చూడగా ఖరీదైన కారు మినీ బస్సును ఢీకొట్టింది. రాత్రంతా తాగాడో, పొద్దున్నే తాగి రోడ్డు మీదకు వచ్చాడో గాని సిద్ధార్థ రెడ్డి అనే 25 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ బస్సును ఢీకొట్టాడు. తప్పు తనదైనా, బస్సు ఇక్కడెందుకు ఆపావంటూ డ్రైవర్ పై చేయి చేసుకున్నాడు. బస్సు తాళాలు లాగేసుకుని గొడవ చేశాడు. రోడ్డు మధ్యలో సిద్ధార్థ రెడ్డి చేస్తున్న వీరంగంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో హోంగార్డ్ గోపాల్ వాహనాలు పక్కకు తీయాలని సూచించాడు. అంతే, నువ్వెవడివిరా నాకు చెప్పడానికి అంటూ రాయలేని భాషలో బూతులు తిట్టిన సిద్ధార్థ రెడ్డి హోంగార్డుపై చేయి చేసుకుని పిడిగుద్దులు గుప్పించాడు. సమాచారం అందుకున్న మాధాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మాధాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా అతడికి 160 పాయింట్లొచ్చాయి. పోలీస్ స్టేషన్ లో సైతం సిద్ధార్థ రెడ్డి హంగామా సృష్టించాడు. నన్నే స్టేషన్ కు తీసుకొచ్చే ధైర్యం ఉందారా మీ పోలీసులకు అంటూ బండబూతులు తిట్టాడు. నేనెవరో తెలుసా అంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు స్టేషన్ కు చేరుకుని సిద్ధార్థ రెడ్డిని పలు ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన వింత వింత సమాధానాలు చెప్పాడు. వేరే బస్సు కుదిరు కదా, ముంచుకొచ్చి బ్రేక్ కొట్టేయండి. బ్రేక్ కొట్టు తాయి డ్రైవింగ్ చేయకూడదు కదా. ఇంటికి వెళ్ళదా? ఇంటికి వెళ్ళదు. ట్రై ఎందుకు డ్రైవింగ్ చేసి డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా. మేము ఎందుకు ఇప్పిస్తామండి? మీ సేఫ్ కోసం మీరు డ్రైవింగ్ డ్రైవర్ని పెట్టుకోవాలా? అంటే తాయి పోలీసులు, అంటే పోలీసు వాళ్ళని చేసుకుంటారు, పబ్లిక్ పైన చేసుకుంటారు, తాయి అందరిని కొడతామంటారు, అంతేనా? ఫస్ట్ టైం మీరే అంటారు. మీరు డ్రింక్ చేసిరు, ఆల్రెడీ బ్రీతింగ్ తీశారు, 160 వచ్చింది. నేను ఇక్కడ తీసిన, నేనే అన్నా ప్లీజ్ టేక్ మై డ్రింకింగ్ టెస్ట్. ఓకే, ఐ టోల్డ్ హిమ్, ఐ టోల్డ్ హిమ్, నేనన్నా. మీరు ఎవరు అనలే, నేనన్నా. మీరే తయారని ఒప్పుకుంటురా? ఎస్, నేను ఒప్పుకుంటాను. తాయి ఒక పోలీసు విధులు నిర్వహించే వ్యక్తిని పోలుతారా? అంటే మీకు యూనిఫామ్ వేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు డూప్లికేట్ పోలీసు ఉంటారు. అసలు ఐడెంటి కార్డు చూపెట్టారు కదా? ఐడెంటి కార్డు చూపెట్టారు. మీకు ఐడి కార్డు చూపించాడా లేదా? ఇప్పుడు చూపించింది కదా. మీరు అంటే యూనిఫామ్లో ఉండి ఎవరు లేపలే, మీ మిమ్మల్ని చేయలేపలే పబ్లిక్ కూడా చెప్తున్నారు. వాడు అనకండి. మీ పేరేం పేరు సార్? సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడుంటారు? ఎక్కడ ఉంటారు సార్? కొండపూర్. ఏం చేస్తారు మీరు? మీరు ఏం చేస్తారు? బిజినెస్ ఉంది మాది. ఏం బిజినెస్? అసలు ఈ సిద్ధార్థ రెడ్డి ఎవరు అని పోలీసులు దర్యాప్తు చేయగా నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ చైర్మన్ కు మనవడని తెలిసింది. అయితే సంపన్న కుటుంబానికి చెందిన అతను కనీసం పోలీసులకు విలువ కూడా ఇవ్వకుండా వారిని వాడు వీడు అంటూ మాట్లాడాడు. అంతేకాక ఖాకీ దుస్తులు ధరించి విధుల్లో ఉన్న పోలీసును కొట్టడం తప్పు కాదా అన్న ప్రశ్నకు అలాంటి డ్రెస్సులు తనకు స్కూల్ యూనిఫామ్ గా కూడా ఉన్నాయని అతడు బదులివ్వడం అక్కడి వారిని నివ్వెరపరిచింది. నాకుండే సేమ్ ప్యాంట్స్ మా ఇంటి దగ్గర చూపిస్తాను. నేను ఎక్స్ప్రెస్ వెళ్ళాను, ఎక్స్ప్రెస్ యూనిఫామ్ వెళ్ళాను. ఎప్పుడన్నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కాఫీ యూనిఫామ్ మాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది, అర్ధగంట ముందు ఎస్ఐ చెప్పినాకనే చూపించు. ఎస్ఐ చెప్తున్నాను, ఆయన సీట్లో ఉన్నాడు. ఆయన కూడా నువ్వు ఎవరో చెప్తున్నావు, అంటే పోలీస్ స్టేషన్ పోలీసులు తప్ప
అందొచ్చు, నాకేం తెలుసు, అందొచ్చు, ఉంది కదా పని అమ్మాయి సాధ చేస్తుంది కింద ఆడవులు ఉండొచ్చు పాపం పనోడు, నాకేం తెలుసు. అది ఇప్పుడు చూపించు, అర్ధ గంట ముందు చూపించు, సార్ చూపించిండు ఐడి ఇప్పుడు లాస్ట్. అది నాకు ఎట్లా మాట్లాడింది అంత తెలుసా, ఉంది ఇప్పుడు సార్కు ఉంది, ఎస్ఐ సార్కు ఉంది, ఇప్పుడు చూపించిన. కాగా సిద్ధార్థ రెడ్డిని విడిచిపెట్టాలి అంటూ పోలీస్ ఉన్నతాధికారులకు విపరీతంగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎలాగైనా కేసు లేకుండా రాజీ చేయాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఒక పోలీస్ అధికారి రంగంలోకి దిగి పోలీసులకు ఆ యువకుడికి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఇలా ఎంతకాలం తాము ఇలాంటి వారి చేతిలో తన్నులు తినాలి, ఎంతకాలం తమ ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగాలు చేయాలి అని పోలీసులు ఆవేదన వెలిబుచ్చినట్లు తెలిసింది. ఒక ట్రాఫిక్ సీఐ ఈ విషయంలో గట్టిగా ఉండి మాట్లాడి పోలీసులపై జరిగిన దాడికి ఖచ్చితంగా నిందితుడిపై కేసులు నమోదు చేయాల్సిందే అని భీష్మించు కూర్చున్నట్టు సమాచారం. ఎట్టకేలకు హోంగార్డ్, బస్సు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఘరానా దొంగలు వాళ్లు, తాళాలు వేసిన ఇల్లే వారి టార్గెట్. సీసీ కెమెరాలు లేని అపార్ట్మెంట్లు ప్రాంతాలను ఎంచుకుని మరీ దొంగతనాలు చేయటంలో నేర్పరులు. ఇలా వివిధ రాష్ట్రాల్లో 16 దొంగతనాలకు పాల్పడ్డారు, కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. చివరకు వారి పాపం పండి విజయవాడ పోలీసులకు పట్టుబడ్డారు. ఒక కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లు చేసిన చోరీల చిట్టా చూసి నివ్వెరపోయారు.